49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక అప్డేట్ చేస్తే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో తొలకల్లి పలకరించింది. పలు చోట్ల ఇంకా తెరిపినివ్వకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు 28 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. 4 రోజుల్లో రాష్ట్రం అంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించిన రుతుపవనాలు 48 గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు, మరో 2 రోజుల్లో చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా రాష్ట్రంలోకి రుతుపవనాలు 8 ప్రవేశించాలి, కానీ అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల ఆగమనం ఆలస్యమైంది. నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే 3 రోజులు ముందుగా కేరళ తీరాన్ని తాకినా రాష్ట్రంలోకి రావడానికి 5 రోజులు ఆలస్యమైంది. గతేడాది జూన్ 5వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఆలస్యంగా 13న ప్రవేశించాయి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరించడానికి 4-5 రోజులు పట్టే అవకాశం ఉన్నది. పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని చెప్పింది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హర్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంతో పాటు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్లోని కొన్ని భాగాలు, కొంకణ్ ప్రాంతం మొత్తం, మధ్య మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, ఉప హిమాలయన్, పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. దీంతో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో 6.93, కామారెడ్డి జిల్లా మెనూర్లో 6.85, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 6.63, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 6.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 7 జిల్లాల్లో మాత్రమే 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా మధురలో అత్యధికంగా 41.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాల, నల్గొండ జిల్లా దామరచెర్లలో 41.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.